నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు ఆశించినటువంటి స్థాయి స్థానం ఏదైతే ఉందో దాన్ని పొందగలుగుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు చేస్తున్నటువంటి పూజలు పురస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి సరైనటువంటి సమయంలో మిమ్మల్ని ఆదుకుంటాయి. పిల్లలు పొజిషన్లో ఉండి కూడాను ఆదుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మీ కాళ్ళ మీద మీరే నిలబడి మీ సంపాదన మీరే తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మిగిలిన వాళ్ళందరికంటే భిన్నంగా ఈ వయసులో మళ్ళా కష్టపడాలని చెప్పని మీరు భావిస్తారు. అయినప్పుడు కూడాను సంతానం బాగున్నారు కదా, వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు కదా అనేటువంటి సంతోషంతో మీ శ్రమను మర్చిపోయి ఉత్సాహంగా వృత్తి ఉద్యోగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరైతే నిర్లక్ష్యానికి గురయ్యారో, ఎవరికైతే శక్తి సామర్థ్యాలు ఉన్నాయో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి తగినటువంటి స్థానాన్ని మీరు కల్పించగలుగుతారు. అందుకు తగినటువంటి మీ యొక్క అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగిస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. మానసికమైనటువంటి దృఢత్వం అనేది ఏర్పడుతుంది. ఇందువల్ల చాలామందికి మీరు విరోధం అవుతారు. అనవసరమైన వ్యక్తులు ఈయన భుజానేసుకొని వాళ్ళందరికీ సహాయం చేయాల్సిన పని ఏంటి, మా స్థానానికి ఇబ్బంది వచ్చింది కదా, వాళ్ళెవరో రోడ్డును పోయే వాళ్ళని నెత్తినేసుకోవడం దీనికి ఈయన చుట్టాలు కాదు కదా, పైగా వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకోకుండా ఊరికినే పనిచేశాడు అని చెప్పని మీ మీద నిందలు వేస్తారు. డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని పనులు చేయటం అనేది నా జీవిత చరిత్రలోనే లేదు. కానీ వాళ్ళు నష్టపోయారు, వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి నేను వాళ్ళకి న్యాయం చేశానని మాత్రమే మీరు వివరణ ఇవ్వగలుగుతారు. మీకేదైనా ఇబ్బంది ఉంటే కోర్టుకు పంపడం అని చెప్పని చాలా రెక్లెస్గా సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అక్కడ న్యాయ సంబంధమైన సూత్రాలు, న్యాయస్థానంలో మీకున్నటువంటి న్యాయ విద్యలో మీకున్నటువంటి పరిజ్ఞానం చక్కగా ఉపయోగపడతాయి. చాలామంది మీ పేరు చెప్పుకొని హాయిగా బతుకుతారు. ఎంతో కాలంగా పడుతున్న ఇబ్బందులకి మీ వల్ల మోక్షం లభించిందని మీకు పదే పదే కృతజ్ఞతలు చెప్పుకుంటారు. విదేశీయాల సంబంధమైన విషయాల్లో కొంత సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చినా మొత్తం మీద అవి సానుకూల పడతాయి. సంతానాలకు సంబంధించిన చదువు పురోగతి చాలా బాగుంటుంది. శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో కూడాను మీరు తీసుకున్న నిర్ణయాలు సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఏమాత్రం మీరు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తవుతాయి. మీకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో దాన్ని చేజిక్కించుకోగలుగుతారు, అది మీకు వస్తుంది. అదేవిధంగా జీవిత భాగస్వామికి విలువైన వస్తువులు కొనిపెట్టాలని చెప్పని భావిస్తారు. ఆ దిశగా మీ ఆలోచన విధానం కొనసాగుతుంది. మానసికమైనటువంటి ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఈ మకర రాశి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం. ఎందుకంటే జనం నుంచి ఏలు నడిచిన రాబోతుంది. అందుకని 8 శనివార శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపతి హోమం చేయించండి. జనంలో ఏలు నడిచిన వచ్చినా కానీ శుభ ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ముందుగానే జాగ్రత్త తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ప్రతిరోజు కూడాను మీ ఇష్టదైవం దగ్గర అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం, సిద్ధగంధంతో భగవంతుణ్ణి అర్చించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి.